హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళ చెప్పబోయే బిజినెస్లో మంత్లీ మీరు మినిమం ఒక ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ నుంచి టూ ల్యాక్ రూపీస్ వరకు ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు కానీ ఈ బిజినెస్ని ఏంటంటే ఇయర్లీ మీరు ఇన్కమ్ అనేది క్యాలిక్యులేషన్ వేయాలి సో ఈ బిజినెస్ని ఎట్లా స్టార్ట్ చేయాలి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు ప్రొవైడ్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ ఆ బిజినెస్ ఏంటి అంటే ప్లమ్ ఫార్మింగ్ బిజినెస్ అనమాట ఈ ప్లమ్ నే మీరు జనరల్ గా లోకల్లో వినేటటువంటి నేమ్ వచ్చేసి ఆల్బాక్రా అని అంటా ఉంటారు దీన్ని మనము ఫార్మింగ్ చేయాలి అంటే మొదటగా విత్తనాల ద్వారా అయినా ఫార్మింగ్ చేయవచ్చు లేదా మొక్కలు నాటడం ద్వారా అయినా కూడా ఫార్మింగ్ అనేది చేయవచ్చు ఈ రెండిట్లో బెటర్ ఏది అనే విషయానికి వస్తే మొక్కల ద్వారా మనకి ఫార్మింగ్ త్వరగా రావడం జరుగుతుంది ఇక ఈ ఆల్బక్రాలో సుమారుగా టూ హండ్రెడ్ ప్లస్ వెరైటీస్ అనేది ఉన్నాయన్నమాట ఇందులో ముఖ్యంగా కాలా అమృత్సరి అలాగే సత్లుజ్ పర్పుల్ టిట్రాన్ కాటర్ బ్లాక్ అంబర్ ఇటువంటి వేరియేషన్స్ అనేది ఉన్నాయన్నమాట మొదటగా వీటిని కల్టివేషన్ చేయాలి అంటే మొదట ఏం చేయాలి అనే విషయానికి వస్తే భూమిని బాగా దున్నాలి ఇది ఎక్కువగా జనవరి ఫిబ్రవరిలో మనం మొక్కల్ని నాటాల్సి వస్తుంది ఆగస్ట్లో కూడా మనం మొక్కల్ని నాటవచ్చు ఇక మనం ఈ మొక్కల డిస్టెన్స్ ఎంత ఉండాలి అనే విషయానికి వస్తే ఫిఫ్టీన్ బై ఫిఫ్టీన్ ఫీట్ లో మనము జనరల్ గా అయితే మొక్కల్ని నాటాల్సి వస్తుంది ఇందులో రెడ్ బిల్ట్ ప్లం ఫార్మింగ్ వచ్చేసి మీకు మొక్కల యొక్క డిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంచాలి ఎందుకంటే ఇది వెడల్పుగా రావడం జరుగుతుంది కాబట్టి ట్వంటీ ఫీట్ అనేది ఉండాలి అలాగే బ్లాక్ ప్లమ్ వర్టికల్గా పైకి పెరుగుతుంది కాబట్టి దీనికి టెన్ ఫీట్ అనేది ఉంటే సరిపోతుంది సో ఒక్కొక్క వేరియేషన్ని బట్టి మనం మొక్క నాటే డిస్టెన్స్ అనేది డిసైడ్ చేయాల్సి వస్తుంది సో మీరు అన్ని వెరైటీస్ని కల్టివేషన్ చేస్తే ఎక్కువ ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది ఎందుకంటే ఒక్కొక్క వేరియంట్కి మనకి హార్వెస్టింగ్ అనేది డిఫరెన్స్ అనేది ఉంటుంది కాబట్టి ఇయర్ మొత్తం కూడా మనకి ఫ్రూట్స్ అవైలబిలిటీలో ఉంటే మార్కెట్ ఎక్కువగా ఉంటుంది అలాగే మనకి ప్రాఫిట్స్ ఎక్కువగా ఉంటాయి అంటే మీరు మల్టీ వెరైటీస్ మొక్కల్ని నాటితే మంచి ప్రాఫిట్స్ అనేది ఉంటుంది దీనికి ఎగ్జాంపుల్గా ఒక ఫార్మింగ్ గురించి చెప్తాను టమోటోస్ ఫార్మింగ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఎక్కువ ప్రొడక్షన్ రావడంతో వాటికి మార్కెట్ లేక బయట పడవేస్తూ ఉంటారు సో అదే కనుక ఒక్కొక్కసారి ఒక్కొక్క టైంలో మనం మొక్కల్ని నాటితే ఇయర్ మొత్తం కూడా మనకి రెగ్యులర్గా రావడం జరుగుతుంది ఎక్కువ ప్రాఫిట్స్ అనేది రావడం జరుగుతుంది ఇక ఈ మొక్కల్ని మనం పెంచాలి అంటే మనం ఏం చేయాలి అనే విషయానికి వస్తే వన్ ఇయర్ ప్లాంట్ అయితే ఫైవ్ కిలోస్ గోబర్ లేదా ఫార్మింగ్ వేస్ట్ అనేది వేయాల్సి వస్తుంది ఫిఫ్టీ గ్రామ్స్ యూరియా అనేది వేయాలి అలాగే సిక్స్టీ గ్రామ్స్ సూపర్ పాస్పేట్ అనేది వేయాల్సి వస్తుంది ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ పొటాష్ అనేది వేయాల్సి వస్తుంది అదే కనుక రెండు ఏండ్ల మొక్క అయితే టెన్ కేజీస్ గోబర్ లేదా ఫార్మింగ్ వేస్ట్ హండ్రెడ్ గ్రామ్స్ యూరియా వన్ ట్వంటీ గ్రామ్స్ సూపర్ ఫాస్ఫేట్ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి పొటాష్ వేయాల్సి వస్తుంది అదే త్రీ ఇయర్స్ ప్లాంట్ కనుక అయితే ఫిఫ్టీన్ కిలోస్ గోబర్ లేదా ఫార్మింగ్ వేస్ట్ అలాగే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ యూరియా వన్ ఎయిటీ గ్రామ్స్ సూపర్ ఫాస్ఫేట్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ పొటాష్ అనేది వేయాల్సి వస్తుంది ఈ విధంగా మనము మొక్కకి అవసరమైనటువంటి పోషకాలని అనేది అందించాలి న్యాచురల్ గా ఇక మనకి ఈ ప్లమ్ ఫార్మింగ్ అంటే ఆల్బక్రా ఫార్మింగ్ చేసిన తర్వాత ప్రొడక్షన్ అయిన తర్వాత మనకి పర్ కేజీ వచ్చి సుమారుగా సెవెంటీ రూపీస్ అనేది మార్కెట్ ఉంది సో ఈ విధంగా మనకి ఇన్కమ్ అనేది ఉంటుంది ఇక ఈ ఆల్బక్రా అంటే ప్లమ్ యొక్క బెనిఫిట్స్ విషయానికి వస్తే విటమిన్ ఈ ఉంటుంది అలాగే బెటా క్యారోటిన్ అనేది ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట అలాగే చర్మ కణాలని రక్షిస్తాయి లిప్స్ ని ఎర్రగా మారుస్తాయి పోషకాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి అలాగే సూర్యరశ్మి ద్వారా ముడతలు పడ్డటువంటి స్కిన్ ఏదైతే ఉందో దాన్ని మామూలుగా చేస్తుంది అనమాట కాల్షియము ఫైబరు ఇలా చాలా ఉపయోగాలు ఉన్నాయి ఉన్నాయన్నమాట సో మీ లోకల్ మార్కెట్ లో సూపర్ మార్కెట్స్ కావచ్చు అలాగే రీటైల్ మార్కెట్స్ కావచ్చు ఇటువంటి ఫ్రూట్స్ని మీరు సేల్ చేస్తూ మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ప్లమ్ అంటే అల్బక్రా ఫార్మింగ్ అనేది చేయవచ్చు ఇక ఈ అల్బక్రా ఫార్మింగ్ కంటే ఎక్కువ బెనిఫిట్స్ ఉండేది ఏంటి అంటే అంజీరా ఫార్మింగ్ ఈ అంజీరా ఫార్మింగ్ గురించి నేను ఆల్రెడీ ఇంకొక వీడియో చేయడం అనేది జరిగింది ఈ ప్లమ్ అల్బక్రా ఫార్మింగ్ కంటే అంజీరా ఫార్మింగ్ అనేది బెటర్గా ఉంటుంది అనేది నా సజెషన్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో యువర్ సెసి జై హింద్